stay-at-home mom and soon-to-be a yoga trainer. Thanks to Bodhi Yoga Teacher Training Program, in just 6 weeks, I get certified as a registered yoga trainer by International Yoga Alliance USA. And then, I can also be a freelance yoga trainer and also set up my own yoga studio. How cool is that? Be a part of the Bodhi Yoga Training Academy for amazing career prospects. మేము కోల్పోయానండి. ఆయన ఇక్కడ మొదలు మేము ఫస్ట్లో వెళ్తానే చేస్తాను, కానీ మాకేట్లా లాభం లేదండి. ఎందుకని ఇసుకలు లేక ఇసుకలు ఉంటే జనవేగం పనులకు పోయారు. ఇసుక లేకుండా తేరి కోట్లాది మంది చచ్చిపోతారు. కూలీలు ఇబ్బంది, నానా ఇబ్బందులు పడిపోతున్నాం. కూలి లేక నానా ఇబ్బందులు పడిపోతున్నాం. ఎవడు పిలిచినా సరే ఊడు పిల్లకోడు పిల్లడం లేదు. అక్కడ ఊళ్ళు పిల్లడం లేదు. ఇలా కూకొని కూకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ ఇల్లు అదిలి కట్టలేకపోతున్నాం. వాళ్ళ గిన్నెలు మంతలు బయటకు ఇసిరేస్తాను. మరి మేమేం చేస్తాం? ఇసుక కొరత రావడానికి కారణం ఏంటి? అసలు ఇంత ఇబ్బందులు పడ్డానికి అలాగే ఆపేశారు. వాళ్ళ అతల్లోనే ఆపేశారని తేదీ రానివ్వకుండా కూలోని నానా ఇబ్బంది బయటేస్తాను. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు ఇసుక? గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండేది. కూలోడికి మంచిగా రోజు కూలు ఉండేది, బాగా అనుకూలంగా ఉండేది, బాగా ఉండాలి. ఇప్పుడు మరి లేదు. ఆయన వచ్చిన కానించి ఇబ్బంది పడిపోతాను. కూలోడు అన్నోడు పస్తులే ఉంటాను. అలాగే ఇప్పుడు చూస్తే 6,000 వరకు ఉంది అంటున్నారు, 6,000 7,000 వరకు ఉంది ఈ రోజు అంటున్నారు. అంత రేట్లు పెరగడానికి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏటుకుంటారండి. వాళ్ళు ఉంటే తింటారు, లేకపోతే లేదు. మా లాటలు మరి తెల్లలేము ఉండలేము. మేమేమో అద్దెలు కట్టకపోతే ఆ గిన్నెలు మంతలు అట్టి ఇసిరేస్తానని మరి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు? మరి సత్తనం పనులు లేకలుగా. మరి ఇబ్బందులు తీరాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు? ప్రభుత్వం ఇసుకొక్కితేనే కొద్దిగా కొద్దిగా పనులు దొరుకుతాయి. లేదంటే మరి ప్రభుత్వం పట్టించుకుంటేనే, పట్టించుకోకపోతే ఏటి లేదు. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాం, మోటల ముళ్ళు కట్టుకొని వెళ్ళిపోవడం. నీ పేరు రమణ అండి. రమణ గారు ఏం చేస్తుంటారు? కూలి పని అండి, సున్నం పని. మరేంటి ఇప్పుడు పనులన్నీ దొరుకుతున్నాయండి? పనులు ఏమి లేవండి. ఎందుకని? ఇసుక రాక పళ్ళు వచ్చేసరికి మేతలు పిలక ఉంటానండి. బాధపడిపోయి ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు రోజు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతాను గారండి. ఆడవాళ్ళు అంటున్నారు, ఆడవాళ్ళతో తిట్లండి. రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఏడు 10 రూపాయలు అన్నీ పీకుంటుంది గారండి. ఇంటికి అడ అడిగితే కొరసకి ఇప్పుడు అన్న క్యాంటీన్ ఇక్కడ లేదంటే అది పీకినారండి. ఎప్పుడు పీకేశారు అన్న క్యాంటీన్? జగన్ ఎక్కిన నుంచి అండి. అంతకు మునుపు 3 నెలలు పెట్టారండి, అది కూడా పీకినారండి. ఇలాగ ఇబ్బందులు పడుతున్నామండి. మరి క్యాంటీన్ తీసేసేటప్పుడు ఎవరు అడ్డుపడలేదా? అడ్డుపడలేదండి. ఇక్కడ ఎవరు ఓటు వేయలేదని తీసినారండి. చెప్పారా మీరు ఓటు వేయలేదా తీసామని? ఏమో మరి ఓటు వేయలేదా అనుకుంటున్నారండి జనాలు, అందుకని తీసినారండి. అది కారణం అండి. మరి అదే మరి చెప్పాలి బాబు, మరి ఉన్నదే చెప్పాలా. మరి ఇప్పుడు ఇసుక విషయానికి వచ్చేసరికి ఈ రోజు దాదాపు 6,000 నుంచి 7,000 వరకు ఉంది ఈ రోజు కూడా అంటున్నారు. అసలు ఎందుకని అంత రేటు ఉండటానికి కారణం? ఎందుకంటే అంత రేటు ఉంటుంది కదండి. ఏమండి మాకు తెలియదు, మా కూలి వాళ్ళకి ఏమని తెలుసునండి. నాయకులకి తెలుసును, మా కూలి వాళ్ళకి తెలియదు. అది అంటే మీకు ఇలా కొరత ఉంది, అసలు ఇసుక కొరత ఉంది, పనులు లేవు, ఇలా ఇబ్బంది పడుతుందని చెప్పి కనీసం మీ ఎమ్మెల్యే దగ్గరికి అయినా వెళ్ళారా? వెళ్ళదండి సార్, ఎమ్మెల్యే గడికి వెళ్ళదండి సార్. అధికారులు కానీ లేదా ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరన్నా స్పందించారా? వెళ్ళదండి సార్, ఎవరు వెళ్ళదండి. అపార్ట్మెంట్లు కట్టించుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళే వెళ్ళదండి. ఇసుకలు లేక పనులు ఆపినారు అంటున్నారు. అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళే మా అల్లాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే రిపోర్ట్ ఇస్తే మాకేం వస్తుందండి. అది ఓకే బాబా, థ్యాంక్ యూ. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.